హాయ్ ఫ్రెండ్స్ ఒక మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇది ఎవరు నా తెలిసి చెప్పి ఉండరు కానీ ఇది యూజ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ పాస్ అయ్యి ముప్పై ఏళ్ళ వయసు లోపల ఉంటారు కదా అంటే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ కానీ లేదంటే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్య వయసు ఉంటారు కదా పెళ్ళి కాకుండా జాబ్స్ కోసం సర్చ్ చేస్తూ వెతుకుతూ ఉంటారు సో వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కడైనా జాబ్ చేసే మెంటాలిటీ ఉండాలి వాళ్ళకు మా సొంత ఊర్లోనే మాత్రం అనేవాళ్ళు ఈ వీడియో చూడొద్దు స్టార్టింగ్లోనే చెప్తున్నాను ఓకేనా వాళ్ళు మాత్రమే చూడండి ఎక్కడైనా జాబ్ చేస్తాం మేము అని మెంటాలిటీ ఉండేవాళ్ళు తప్పకుండా చూడండి ఎటువంటి ఫీజు లేదండి గవర్నమెంట్ సంబంధించిన జాబు అయితే కాంటాక్ట్ బేసిస్ అనమాట మనకు ఆగస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు ఇంకేముంది ఒక నాలుగు రోజులు అనమాట ఆగస్ట్ ఇరవై ఐదో తారీఖు చివరి తేదీ మనం పంపించాల్సింది ఎలా అంటే కేవలం ఈమెయిల్ పంపించాలి చూడండి ఈమెయిల్కి వచ్చేసరికి మన యొక్క సర్టిఫికేట్స్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంకా మీకు ఏమైనా కంప్యూటర్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉండే సరే ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీ అంటే స్కానర్డ్ కాపీస్ తీసి ఏవో ఐఫెన్ ఆర్ఎంఆర్ఐపి అట్ ద రేట్ ఆఫ్ ఐసిఎంఆర్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే ఈమెయిల్కి మీరు ఆగస్ట్ ఇరవై ఎనిమిది లోపల పంపించేయాలన్నమాట సో షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులకు వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేసి మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పోస్టింగ్ అప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే పట్టుకెళ్ళాలి జాయినింగ్ అప్పుడు సో ఇక్కడ మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకే ఒక్క పోస్ట్ ఉంది బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ అంటే బీకాం కానీ ఐటీ సంబంధించిన కానీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి కానీ ఏదైనా పర్లేదు బ్యాచిలర్స్ డిగ్రీ అయ్యి ఉండాలి థర్టీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎయిట్ మంత్స్ మనకు డ్యూరేషన్ ఆ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ థర్టీ వన్ థౌజండ్ శాలరీ ఉంటుందండి ముప్పై ఒక్క వయసు శాలరీ ఉంటుంది అందుకే చెప్పాను బ్యాచిలర్స్ ఎక్కడైనా పని చేసే మెంటాలిటీ సో బ్యాచిలర్స్ అయితే మీకు పెద్ద ఖర్చులు ఉండవు ముప్పై ఒక్క వై ఇక్కడ మనకి ఏడ అంటే ఈ జాబు అది కూడా చెప్తాం మీకు స్టార్టింగ్లోనే ఇది మనకు పాట్నాలో ఉంటుందండి పాట్నాలో రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ మనకు పోస్టింగ్ ఉంటుందన్నమాట ఓకేనా సో ఒక ప్రాజెక్ట్ పని పైన వీళ్ళు తీసుకుంటున్నారు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఏ పేస్ టూ బై త్రీ అబ్జర్వ్ అబ్జర్వర్ బ్లైండ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీ టు డిటర్మైన్ ద సేఫ్టీ అండ్ ఇమ్యూనోజెన్సిటీ ఆఫ్ కోవిషీల్డ్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ సంబంధించి ఇన్ హెల్తీ ఇండియన్ అడల్ట్స్ సో ఒక వ్యాక్సిన్ అయితే తయారు చేస్తున్నారు కదా కోవిషీల్డ్ అని చెప్పేసి సో దానిపైన వీళ్ళు ఒక ప్రాజెక్ట్ అంటే ఎలా ఉంటుంది హెల్తీ ఇండియన్ అడల్ట్స్కి ఎలా పనిచేస్తుంది అనే ఒక ప్రాజెక్టు పైన వర్క్ చేయాలి ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు విడుదలయ్యాయి కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒకే ఒక్క ఉద్యోగం ఉంది జస్ట్ మీరు ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ దగ్గర మీ సర్టిఫికేట్స్ అన్ని మీ ఫోన్లో స్కానర్డ్ కాపీస్ ఉంటే ఈమెయిల్ చేసేయండి చాలా ఇక్కడ ఈమెయిల్ కూడా మీకు కనిపిస్తుంది బ్రాకెట్లో అది మీకు నేను ఇస్తాను ఈమెయిల్ చేసేయండి జస్ట్ అంతే వెంటనే చేసేయండి సో మీరు సెలెక్ట్ అయితే షార్ట్ లిస్ట్ అయితే మీకు ఒక ఇంటిమేషన్ అయితే వస్తుందండి మీకు పలాన్ తేదీ ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఓకేనా సో ఇవన్నీ కూడా మీ మెయిల్కి అయితే రావడం జరుగుతాయి సో మనము అప్లికేషన్ పంపించాలి బయోడేటా ఫామ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓకేనా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఆ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ అప్ చేసి దానికి అటాచ్మెంట్స్ అవన్నీ కూడా మీరు స్కానెడ్ కాపీస్ పంపించాలి ఇవన్నీ కూడా స్కానెడ్ కాపీస్ అటెస్టెడ్ లేదు సెల్ఫ్ అటెస్టెడ్ లేదు ఏం అవసరం లేదు జస్ట్ పంపియండి సో మీకు ఎయిట్ మంత్స్ ఉంటుంది మీకు ఏంటంటే అక్కడ పని చేసిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది సాలరీ కూడా వస్తుంది సర్టిఫికెట్ కూడా వస్తుంది నేనేం చెప్తున్నానంటే ఖాళీగా ఎవరైతే అంటే డిగ్రీ పూర్తి అయిపోయి కోసం సర్చ్ చేసేవాళ్ళు ఇలాంటి వాటికి అప్లై చేసేయండి మీకు శాలరీ కూడా వస్తుంది ఓ మీకు ఏంటంటే టైం కూడా దొరుకుతుంది ఏం పెద్ద ఉండదు మనకు పొద్దు నుంచి సాయంత్రం వరకు అయితే జాబ్ అయితే ఉంటుంది ఉంటుంది తర్వాత టైం ఖాళీగా మీకు పార్ట్నర్ రూమ్ మహా అయితే ఒక రూమ్ రెంట్ తీసుకోండి ఓకేనా రూమ్ రెంట్ ఐదు వేలు పోను మీకు పై ఖర్చులైనా ఒక ఐదు వేలు పోను మీకు ఒక ఇరవై ఒక్క అయితే మిగులుతుంది కదా సరే ఇరవై ఒక్క వే మిగలకపోని కనీసం మీకు ఒక పదివేలైనా మిగులుతుంది కదా ఎంత బిభచ్చంగా ఖర్చు పెట్టుకున్నా కూడా సో అది మీరు పంపిస్తారో లేకపోతే మీరే దాచిపెట్టుకుంటారు అంటే ఫ్యూచర్కి ఎయిట్ మంత్స్ అంటే దగ్గర దగ్గర మీరు పదివేలు మిగిలినా కూడా నెల నెలకు ఎనిమిది నెలలకు ఎనభై వేలు మిగులుతుంది మీకు ఓకేనా సో మీరు దీని ద్వారా ఏదైనా ఒక చిన్న వ్యాపారమైనా స్టార్ట్ చేయొచ్చు తర్వాత వచ్చింది కూడా లేదంటే మీరు దాన్ని ఏదో ఒక దానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్తున్నాను ఆలోచనతో చెప్తున్నాను అందుకోసమే అండి ఇది మీరు ఎట్లయినా అర్థం చేసుకోండి ఒక్క పోస్ట్ ఉంది కదా దీనికి ఇంత అవసరమా అని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఫీజు లేదు అది మనం ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూ మనకు కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మనము అటెండ్ అవుతాము జాబ్ వచ్చిన తర్వాతనే మనం జాయినింగ్ అప్పుడు మాత్రమే అంత దూరం వెళ్తాము అంటే ఇంకా అప్పుడు జా జాబ్ వచ్చేసింది కాబట్టి వెళ్తే పెద్ద చింత ఏమి ఉండదు కదా అంత దూరం సో ఇది నా ఆలోచన మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇంకా మీరు ఆలోచించండి ఓకే నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే తప్పకుండా ఇప్పుడే మెయిల్ చేసేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటాను హ్యాపీ నైస్ డే